ఓం నమ శివ శ్రీమాత నమ మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ నిత్యం కూడా మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని స్మరిస్తూ ఉండండి మనం కష్టాల నుంచి బయటపడడానికి చాలా వరకు అవకాశాలుంటాయి ఇప్పుడు మనందరం కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణంలోనే ఉన్నాం కానీ మన సనాతన ధర్మంలో మన ఆయుర్వేదంలో అద్భుతమైన ఉపయోగాలు చాలా ఉన్నాయి ప్రయత్నపూర్వకంగా చేయడ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనం సమస్య నుంచి బయటపడతాం రోజున మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మీరు చూస్తున్నారు అరటిపళ్ళు చాలామంది మిత్రులు అక్క చెల్లెలు అడిగింది ఏంటంటే మా పిల్లలు సన్నగా ఉంటున్నారండి బలం ఉండటం లేదు పెద్దవారు కూడా మాకు నీరసం వస్తుందండి బలం ఉండటం లేదండి ఏదైనా సరే గృహ వైద్యంలో మేము చేసుకోగలిగేది ఏదైనా చిన్న ఉపాయాలుంటే చెప్పండి చాలామంది అడిగారు వారందరి కోసం ఈ రోజున మనం అరటి పళ్ళతోనూ అలాగే ఇంకొక పదార్థంతో ఎలా చేస్తే ఫలితాలు ఉంటాయో మన పెద్దలు ఎలా చెప్పారు ఈ ఎలా వాడుకోవాలో చదివి తెలియజేస్తాను ఈ ఉపాయం మనకి ఏనుగు వంటి బలం కలగడానికి అలాగే మన శరీరం సత్తు కోల్పోకుండా మంచి శక్తి పొందడానికి ఈ ఉపాయం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నేను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి నేను మీకు మామూలు అరటిపళ్ళు చూపిస్తున్నాను మన మార్కెట్లో అమృతపాణి అనే అరటిపళ్ళు దొరుకుతుంటాయి పేరులోనే అమృతం ఉంటుంది అమృత చాలా చాలామందికి తెలియంది ఏంటంటే అరటిపండు పేదవాడి బలవర్ధకమైన ఆహారంగా వర్ణిస్తూ ఉంటారు తక్కువ రేటుతో ఎక్కువ శక్తినిచ్చేది ఎవరైనా సరే శరీరం బలహీనంగా ఉండి ఏదైనా ఎప్పుడు ఏదో ఒక వ్యాధి వెంటాడుతూ ఉన్న అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నవారు ఎవరైనా సరే బాగా పండిన అంటే అమృత పానీ దొరుకుతాయి దీంట్లో రకాలుంటాయి ఆ రకంలో అమృత అంటారు మీరు అరటి పళ్ళు అమ్మే వాళ్ళని అడగండి అమృత పళ్ళు కావాలని అడగండి మీరు బాగా పండిపోయిన అమృతపాణి అరటిపండుని కనుక మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే అంటే తింటూ ఉంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు వాళ్ళు మీకు మీ శరీరానికి సంబంధించినంత వరకు ఎన్నో రకాలైన వ్యాధుల నుంచి రక్షణగా పనిచేస్తుంది అలాగే మీకు బలం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన శక్తిని ఇస్తుంది అమృతపాణి అరటిపండు రోజుకొకటి తీసుకున్నా చాలు రోజుకొకటి తీసుకున్నా ఖచ్చితంగా మీకు అద్భుతమైన బలం వస్తుంది ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది అలాగే ఇది కొంచెం కాస్ట్లీదే అంటే మన ఇంట్లో బంగారం ఉంటుంది కదా రాజుల కాలంలో ఈ ఉపాయాన్ని చేస్తూ ఉండేవారు ఇప్పటికీ కొంతమంది చేస్తూ ఉంటారు బంగారం మీరు వింటున్నది నిజమే బంగారం బంగారాన్ని అంటే మనం ఆభరణాలుగా వేసుకుంటూ ఉంటాం దాచుకుంటూ ఉంటాం దేవు బొమ్మలు చేస్తూ బొమ్మలుగా చేసుకుంటూ ఉంటాం ఎవరైనా సరే శరీర శారీరకంగా చాలా శుష్కింప అంటే పూర్తిగా డల్ అయిపోయి విపరీతమైన నీరసంతో ఉండి ఇబ్బంది పడుతూ ఏది చేద్దామన్నా కానీ శరీరం సహకరించకుండా బాగా అయిపోయిన వారు ఎవరైనా సరే బంగారాన్ని అంటే మనం ఉంగరాలుగా తయారు చేయించుకుంటాము గొలుసులు చేయించుకుంటాము కొంతమంది బిస్కెట్లుగా పెట్టుకుంటారు బంగార బిస్కెట్స్ నేను చెప్తున్నది మామూలు బిస్కెట్స్ కాదు బంగారాన్ని నీళ్ళల్లో వేసి నీళ్ళు వేడి చేసి ఆ నీళ్లు చల్లార్చి తాగుతూ ఉంటే ఆ మనిషికి ఎవరికైనా సరే ఆడవారు మగవారు ఏనుగు లాంటి బలం కలుగుతుందని ఆయుర్వేదం చెప్తుంది చిత్రంగా ఉంది కదా నిజం బంగారానికి ఆ శక్తి ఉంది నీళ్ళల్లో వేసి బంగారాన్ని నీళ్ళలో వేసి ఆ నీళ్లు కాచుకొని వేడి చేసి చల్లార్చి మనం రోజు ఒక గ్లాస్ తాగుతూ ఉన్నా కొన్ని రోజులకి మనకి ఏనుగు ఎంత బలం ఉంటుందో అంత బలం వస్తుందని ఆయుర్వేదం చెప్తుంది చూడండి మిత్రులారా అంత ఆశ్చర్యం ఒక అమృత అంత బలం ఉంది రోగనిరోధక శక్తి అంటే రోగాలను తగ్గించే శక్తి ఉంది మంచి పండిన పళ్ళు తీసుకోవాలి పచ్చివి కాదు మీకు పెరడు ఉంటే అమృత పానీని మీ దొడ్లో ఎక్కడైనా పెట్టుకోండి చక్కగా ఆరు నెలలకు ఎనిమిది నెలలకు చెట్టు అంటే సంవత్సరానికి గెలుస్తుంది ఒక్కసారి ఎందుకంటే ఆయుర్వేదంలో అమృతపానికి అంత గొప్ప విలువనిచ్చారు అరటిపళ్ళు ఏదైనా తినవచ్చు దొరికితే మీరు మామూలు అరటిపడి తినవచ్చు పళ్ళు అలాగే ఎరటివి కూడా ఉంటాయి రకరకాలు ఉంటాయి తినచ్చు కానీ అమృతపాణి తినడం వల్ల మీకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది బలమైన శక్తి వస్తుంది రోగాల నుంచి వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది అలాగే బంగారాన్ని నీళ్ళలో వేసి కాచి మనం రోజు తాగుతూ ఉంటే ఏనుగు గదా శక్తి ఉందో అంత శక్తి మనకు వస్తుందని శాస్త్రం చెప్తుంది మనకి ఇవన్నీ పాత పెద్దవాళ్ళు అంతా చెప్తూ ఉండేవారు కానీ కాలక్రమేణా మనం అన్ని వదిలేసాం ఇది గృహవైద్యంలో ఉన్న గొప్ప విషయం మీకు గృహ వైద్యంలో మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయనమ